అందుకే మఠం వేసుకుని ఇలా కూర్చొని రెండు బాహువులు కింద పెడతాడు రెండు పాత్రలు ఇలా పట్టుకొని చంద్రుడి నుంచి పడుతున్నటువంటి అమృతధార ఎత్తి ఇలా ఒక చేత్తో పోసుకొని మళ్ళీ ఇలా పెడతాడు ఈ పాత్ర ఎత్తి మళ్ళీ ఇలా పోసుకుంటాడు మళ్ళీ ఇలా పెడతాడు మళ్ళీ ఈ పాత్ర ఎత్తి ఇలా పోసుకుంటాడు రెండు చేతులు తొడల మీద పెట్టుకుంటాడు అర్ధనిమీలిత నేత్రాలతో తనలో తాను రమిస్తూ ఉంటాడు అమృతధారల చేత యోగి తడిసిపోతూ ఉంటాడు అలా తడిసిపోగలిగినటువంటి యోగిగా కూర్చోగలిగిన అదృష్టాన్ని ఇవ్వగలిగిన వాణ్ణి నేనే అందుకే యోగి రాజు అందుకని త్యాగరాజ రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే ఆయన సమస్త లోకములకు రంజకత్వం ఇవ్వగలిగిన రాజు అందుకని రాజు ఆయనే యోగి రాజు యోగమును ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే మోక్షప్రదాత చంద్రశేఖరుడు కాబట్టి అటువంటి స్థితిని పొందినవాడను నేను అని చెప్పడం కోసమే త్యాగరాజ స్వరూపమై ఉన్నాడు మరి త్యాగరాజు అన్న పేరుతో కమలాలయంలో ఎందుకున్నాడు కమలాలయ అమ్మవారు ఉందంటే సరస్వతి లక్ష్మణుల చేత సేవింపబడుతోంది మరి కమలాలయంలో త్యాగరాజు ఎందుకు అంటే ఆయన ఏ కమలాలయంలో ఉంటాడు అంటే భక్తుల హృదయ కమలాలయములందు ఉంటాడు భక్తుల యొక్క హృదయమే పద్మము ఆ పద్మమునందు ఉంటాడు ఈ పద్మమునందు ఏ రూపంలో ఉంటాడు అంటే తుమ్మెద రూపంలో ఉంటాడు సారగ్రాహి అంటారు ఏ తేనె తాగుతాడు అంటే ఈ లోపల ఉన్నటువంటి మనస్సనబడేటటువంటి పద్మములో భక్తి అన్న మకరందము నిండిపోయి ఉంటే ఆ భక్తి మకరందాన్ని తాగడం కోసం తన భార్య అయినటువంటి భ్రమరాంబతో కలిసి భ్రమరాంబాధిపతి అయినటువంటి తుమ్మెదల రాజు వచ్చి మళ్ళీ రాజశబ్దం అందుకు త్యాగరాజ రాజశబ్దం తుమ్మెదల రేడు రేడు అంటే వికృతి రాజా ప్రకృతి తుమ్మెదల రాజు గండు తుమ్మెద మగ తుమ్మెద ఆడతుమ్మెదతో కలిసి వచ్చి ఝంకారం చేస్తూ భక్తుడి లోపల ఉన్న మనస్సన్న పుష్పం చుట్టూ తిరిగి నిశ్శబ్దంగా భక్తిమకరందాన్ని పానం చేస్తూ వాళ్ళ గుండెలలో ఉంటాడు ఎప్పుడు ఉంటాడు కాబట్టి కమలాలయ భక్తుల హృదయ పద్మముల యందున్నవాడు త్యాగరాజ తన దేవాలయం విడిచిపెట్టి వాళ్ళ గుండెల్లో కూర్చుని ఉంటాడు అది ఆయన త్యాగం నాకు ఆవాసం అక్కర్లేదన్నాడు అక్కర్లేదని వెళ్ళి భక్తుల గుండెల్లో కూర్చుంటాడు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితమపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీష సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే విహరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు రాజీవే మనోవిహరా ఆ లోపల ఉండేటటువంటి మనస్సనబడేటటువంటి పద్మముందే దాని మీద విహరిస్తుంటాడు ఇప్పుడు తుమ్మిదల రూపంలో సారగ్రాహి భక్తి అన్న మకరందాన్ని తాగుతాడు ఏ హృదయము భక్తుల యొక్క హృదయం అందుకని భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః తెల్లని శరీరంతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీష సుపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు భక్తుల యొక్క హృదయ కమలముల యందు విహరించేటటువంటి వాడు కాబట్టి ఆయన త్యాగరాజ అయ్యాడు కాదు కాదు త్యాగరాజ అన్న శబ్దంతో కమలాలయంలో ఉన్నటువంటి శివుడు విచిత్రమైన స్వరూపంతో ఉంటాడు సాకారంగా తలపైకి కనపడుతూ ఉంటాడు లోపల ఎవరిలో ఉంటాడు అంటే ఆయనకి మొట్టమొదటి భక్తుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు విష్ణువు యొక్క హృదయంలో ఉంటాడు అందుకే తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి జపతాండవం చేస్తాడు చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి ఆనందతాండవం చేస్తాడు ఆనందతాండవం చేసినా విష్ణువు పక్కన ఉంటారు అజపతాండవం చేసినా విష్ణువు గుండెల్లో ఉంటారు విష్ణువు గుండెల్లో నాట్యం చేయడానికి చోటేది అంటే అని ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు విష్ణువు వక్షస్థలం వ్యాకోచించి సంకోచం పొందుతుంటే కుంచితపాదం అంటారు ఎడంకాలు పైకెత్తి దింపి నాట్యం చేస్తూ ఉంటాడు అలా చేస్తే అజపతాండవం అంటారు అజపతాండవాన్ని హంసతాండవం అంటారు హంసతాండవం అంటే అజప అంటే సాధారణంగా జపం చేయాలి అంటే నియమాలు ఉంటాయి అంగన్యాస కరన్యాసాలు చేసి జ్ఞానశ్లోకం చేసి ఇక శరీరావయవములు కదపకూడదు కదపకుండా కూర్చుని వెన్నుపాము నిటారుగా ఉంచి మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ జపం చేయాలి కానీ అజపతాండవమునందు ఏ మంత్రాన్ని ఆశ్రయించరు అంగన్యాస కరన్యాసాలు చేయరు ఆసనం వేసి కూర్చుని
ఊపిరిని పరిశీలనం చేస్తారు. ఊపిరి ఎక్కడ బయలుదేరుతోంది, ఎలా వస్తోంది, ఎలా విడిచిపెడుతున్నాడు, మళ్ళీ ఎలా పీలుస్తున్నాడు, దాన్నే పరిశీలనం చేస్తూ పెడతారు. ఊపిరి ఎక్కడ తీయడం మొదలైందో, ఊపిరి ఎక్కడ అంతమవుతోందో, అదే పరబ్రహ్మస్థానం. ఆ పరబ్రహ్మస్థానానికి ఆ పరిశీలనమునందు చేరిపోతాడు. అదే సహ సా అహం, అహం సా సోహం, సోహం ఊపిరిలో. అదే హంస జపం అంటారు. అందుకే అంటే శ్రీ మహావిష్ణువు తాను తీసి విడిచిపెడుతున్న ఊపిరిని తానే పరిశీలిస్తూ ఉంటాడు. ఆ పరిశీలన చేసినప్పుడు లోపల పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవాన్ని అజపతాండవం, హంసతాండవం అంటారు. పరమశివుడు విష్ణువు యొక్క గుండెలలో చేసేటటువంటి అజప హంసతాండవంతో కూడుకున్నటువంటి రూపం కాబట్టి అటువంటి మూర్తి కనుక త్యాగరాజా అని పేరైనది. రాజరాజ, రంగరాజ, శ్రీ మహావిష్ణువు ఆయన గుండెలలో ఉన్నటువంటి వాడు మహాత్యాగి అయినటువంటి పరమశివుడు హంసతాండవం చేస్తాడు. అందుకని త్యాగరాజ. హంసజపంతో అజపతాండవంతో ఉన్న శివలింగ స్వరూపాన్ని చూడాలంటే ఒక్క తిరువారూరు వెళ్ళి చూడాలి. ఆ తిరువారూరులోనే అటువంటి శివలింగం ఉంటుంది. అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రము ఏది ఉన్నదో అది తిరువారూరు. ఆ తిరువారూరుకి వెడితే అటు కమలాలయ, ఇటు త్యాగరాజ. ఆ కమలాలయంలో ఎవరైనా పుట్టారు తిరువారూరులో అంటే ఇక వాళ్ళు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అది చిట్ట చివరి పుట్టుక అని గుర్తు తిరువారూరులో పుడితే. సంగీతత్రయంలో మహానుభావులుగా చెప్పబడినటువంటి ఆ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్ వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు కూడా తిరువారూరులోనే పుట్టారు. ఇప్పటికీ శ్యామశాస్త్రి గారి ఇల్లు తిరువారూరు క్షేత్రంలో త్యాగరాజస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉంటే భక్తులు పరవశంతో వెళ్ళి శ్యామశాస్త్రి గారి ఇంటిని చూసి వస్తూ ఉంటారు. ముత్తుస్వామి దీక్షితర్ వారు త్యాగరాజస్వామి వారి మీద ఎన్ని కృతులు చేశారు. అక్కడ వసంతకాలంలో పరమశివుడికి కళ్యాణం మహాద్భుతంగా చేసి వాహనాల మీద ఊరెదుగుతాడు ఆయన. అక్కడ నల్లచందనం అలదుతారు శంకరుడికి, అదో విశేషం. అటువంటి తిరువారూరులో పుట్టగలవా మోక్షం ఇస్తారు.